చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేస్తే జనం ఊరుకోరు అంటూ కేసీఆర్ పిచ్చి కూతలు ఓ పక్కన. పూర్తిగా లీడ్ తెలంగాణ తమ్ముళ్ళే తీసుకోవాలన్న చంద్రబాబు సూచనలు మరో పక్క. అసలు బాబు ప్రచారం చేస్తే సీన్ ఎలా మారుతుంది, చంద్రబాబు ప్రభావం ఎంత ఉంటుంది అని సర్వే చేయించింది, సైంటిఫిక్గా లెక్క తీసింది కాంగ్రెస్. అద్దిరిపోయే రిజల్ట్ వచ్చింది. చంద్రబాబు రంగంలోకి దిగితే రింగు రింబోలా అయిపోతుంది అనడానికి ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్. చంద్రబాబు ఈ మధ్య ఏపీలో కాస్త బిజీగా ఉండి అటు చూడడం లేదు, కానీ తెలంగాణలో అభిమానం మాత్రం అలాగే ఉంది, చెక్కు చెదరలేదు. ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రచారం చేస్తే జనం ఒప్పుకుంటారా అంటూ రెచ్చగొట్టేందుకు కేసీఆర్ ట్రై చేస్తున్నారు. అందుకే అసలు జనం ఏమనుకుంటున్నారు అని కాంగ్రెస్ సర్వే చేసి సైంటిఫిక్గా లెక్క తీసింది. ఇది ఢిల్లీ స్థాయి నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్. చంద్రబాబు రావాలా అని అడిగితే సూటిగా అవును రావాలి అన్న వాళ్ళు 69% మంది ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఆయన రాకను స్వాగతిస్తామని చెప్పారు వీళ్ళంతా. కాంగ్రెస్ ఈ రెస్పాన్స్ చూసి సంబరపడుతోంది, ఎందుకంటే ఈ స్థాయిలో జనాన్ని కదిలించే నాయకుడు ఆ పార్టీలో కూడా లేడు. కేసీఆర్ యాక్సెప్టెన్సీ కూడా ఇప్పుడు 40% కాస్త అటు ఇటుగా ఉంటుంది తప్పితే ఇంత పాజిటివ్ ఫీలర్ లేదు. అందుకే టీఆర్ఎస్ ఓడిపోతుంది అనే అభిప్రాయం ప్రబలిపోయింది తెలంగాణ అంతటా. ఇలాంటి పరిస్థితుల్లో బాబుపై ఫీడ్బ్యాక్ మహాకూటమికి బంపర్ బూస్ట్. ఇక వీళ్ళంతా ఓటు వేస్తారా వేయరా అన్నది తర్వాత సంగతి. చంద్రబాబు రావాలన్న వాళ్ళు అందరూ టీడీపీకో మహాకూటమికో ఓటు వేయాలని లేదుగా. కాకపోతే ఇందులో సగం మంది అయినా ఓపెన్గా రియాక్ట్ అవుతారు, అంటే 35% పైగా పాజిటివ్ ఓటు ఉంటుంది అని మాత్రం అర్థమవుతోంది. అభ్యర్థి బలం, పార్టీ బలం, టీఆర్ఎస్ మీద వ్యతిరేకత అన్నీ కలుపుకుంటే గెలుపు ఖాయమైపోయినట్టే. అందుకే చంద్రబాబు ప్రచారం గేమ్ చేంజర్ తెలంగాణలో. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ గెలవాలని మీరు అనుకున్నట్లయితే కామెంట్ రూపంలో కాంగ్రెస్ విల్ విన్ అని టైప్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.